హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ కి సంబంధించి ఒక న్యూ అప్డేట్ అనేది వచ్చింది. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది CBT1 ఎగ్జామ్ షెడ్యూల్ ని రిలీజ్ చేశారు. సో ఇంతకుముందు చెప్పిన విధంగానే December 28 నుంచి ఎగ్జామ్ షెడ్యూల్ అనేది స్టార్ట్ చేస్తూ ఇవ్వడం జరిగింది. మరి ఆ నోటీస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మీరు rrbsecunderabad.nic.in వెబ్సైట్ లో వెళ్ళినట్టయితే ఇక్కడ కింద కనిపిస్తుంటుంది 17th 12 2020, ఇక్కడ కనిపిస్తుందండి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వన్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫిఫ్త్ వన్ నోటీస్ ఆన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ CBT1 ఆఫ్ సెంట్రల్ 01/2009 NTPC కేటగిరీస్. సో దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు నోటీస్ అని ఇచ్చారు, నోటీస్ ఆన్ ఎగ్జామ్ షెడ్యూల్ ఫర్ CBT1. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇందులో మనకు స్టేజ్ 1 ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఎప్పటి నుంచి 28/12 నుంచి 11/1 వరకు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ లో ఎంతమంది రాయనున్నారంటే 23 లక్షల మంది స్టూడెంట్స్ అప్రాక్సిమేట్ గా రాయనున్నారు. అంటే 23 లక్షల మంది క్యాండిడేట్స్ కి మొదటి ఫేజ్ కింద ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయనున్నారు. సో ఎందుకంటే దాదాపు 1.25 crore మెంబర్స్ కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కి COVID-19 గైడ్ లైన్స్ తో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మొదటి ఫేజ్ కింద 23 లక్షల మంది క్యాండిడేట్స్ కి అప్రాక్సిమేట్ గా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయనున్నారు. మరి మిగిలినటువంటి వాళ్ళకి 1.25 crores లో 23 lakhs పోతే మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ద రిమైనింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి షెడ్యూల్డ్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్ అండ్ విల్ బి ఇంటిమేటెడ్ అకార్డింగ్. సేమ్ ఇదే విధంగానే ఇంటిమేట్ చేస్తామంటున్నారు. మొదటి ఫేజ్ లో ఎగ్జామ్ కండక్ట్ చేయనటువంటి వాళ్ళకి రెండవ ఫేజ్ లో మూడవ ఫేజ్ లో ఇలాగా, అంటే రెండవ ఫేజ్ మూడవ ఫేజ్ ఇలాగ చెప్పలేదు కానీ నెక్స్ట్ ఫేజెస్ అని ఇచ్చారు, సబ్సిక్వెంట్ ఫేజెస్. అది రెండు ఫేజెస్ కావచ్చు, నెక్స్ట్ మూడు ఫేజెస్ కావచ్చు, ఎన్ని ఫేజెస్ లో అయినా కూడా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఆ మిగిలినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఫర్దర్ గా ఇదే విధంగా ఇంటిమేట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ద లింక్ వ్యూవింగ్ ఫర్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ ట్రావెలింగ్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ ఆల్ RRB వెబ్సైట్ 10 డేస్ ప్రయర్ టు స్టార్ట్ ఆఫ్ దర్ ఎగ్జామ్. సో ఇక ఎగ్జామ్ సిటీ డేటు, SC/ST ఫ్రీగా ట్రావెల్ టికెట్ ఉంటుందండి, వాళ్ళకి ఆ ట్రావెల్ టికెట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఎగ్జామ్, వాళ్ళ యొక్క ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి 10 రోజుల ముందుగా ఆ యొక్క వెబ్సైట్స్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ఇచ్చారు. మరి ఈ కాల్ లెటర్స్, డౌన్లోడింగ్ ఆఫ్ ఈ కాల్ లెటర్స్ విల్ బి స్టార్ట్ 4 డేస్ ప్రయర్ టు ద ఎగ్జామ్ డేట్ మెన్షన్ ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ లే. సో మరి 10 రోజులకు ముందు ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ని మెన్షన్ చేస్తామన్నారు కదా, సో దాని తర్వాత ఎవరికైతే ఆ విధంగా ఇచ్చింటారో వాళ్ళకి ఎగ్జామ్ కి 4 రోజులు ముందుగా వాళ్ళకి కాల్ లెటర్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే 4 రోజుల ముందుగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఎవరికైతే ఈ ఫస్ట్ ఫేజ్ లో షెడ్యూల్ చేయలేదో వాళ్ళకి ఆన్ యాక్సెసింగ్ ద లింక్ ఫర్ వ్యూవింగ్ ద ఎగ్జామ్ సిటీ డేట్ మెసేజ్ విల్ బి డిస్ప్లే, డియర్ క్యాండిడేట్ యూ షుడ్ నాట్ షెడ్యూల్ ఇన్ ద ప్రెసెంట్ ఫేజ్, ప్లీజ్ వెయిట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అవర్ ఆఫీస్. సో మరి ఎవరికైతే ఆ లింక్ లో వాళ్ళ యొక్క నేమ్ ఈ విధంగా కనిపించిందో, డియర్ క్యాండిడేట్ యువర్ నాట్ షెడ్యూల్డ్ ఇన్ ద ప్రెసెంట్ ఫేజ్, వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నామని చెప్పారండి. మరి ఒకవేళ మీరు ఫర్గాట్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ లింక్, మరి మీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ లింక్ అనేది మర్చిపోయినట్టయితే మరి వాళ్ళ యొక్క ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్ లో వాళ్ళ యొక్క అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నంబర్ ని రిట్రీవ్ చేసుకోవడానికి, అంటే తెలుసుకోవడానికి అక్కడ అవైలబుల్లో ఉంచుతామని కూడా చెప్పారండి. ఇంకొకటి ఇక్కడ మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బిస్ మాత్రమే రెఫర్ చేయమన్నారండి, ఈ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా. ఎందుకంటే కొన్ని అన్ఆథరైజ్డ్ సోర్సెస్ నుంచి, అన్అథెంటికేటెడ్ సోర్సెస్ నుంచి మిస్లీడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది, కాబట్టి అన్అఫీషియల్ వెబ్సైట్స్ ని వాడకండి, అఫీషియల్ వెబ్సైట్స్ లోనే చూడండి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నారు. మరి దీనికి సంబంధించినటువంటి ఈ ఎగ్జాక్ట్ లింక్ ని, ఈ యొక్క ఫైల్ ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఈ లింక్ ఇస్తాను, ఈ లింక్ ద్వారా మీరు చూడొచ్చండి ఈ నోటీస్ ని. మరి 28వ తేదీ నుంచి ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారంటే ఇవాళ 17th అండి. మరి 10 రోజుల ముందుగా ఎగ్జామ్ సిటీ అండ్ డేట్ ని ఇవ్వనున్నారు అంటే ఆ లింక్ ఓపెన్ చేయనున్నారంటే టుమారో నుంచే అండి, 18వ తేదీ నుంచి లింక్ అనేది యాక్టివేట్ చేయనున్నారు. 24వ తేదీన
మీకు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది మనకు మెయిన్ ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. 28 డేస్, 28th 12th అంటే 18th 12th నుంచి అప్లికేషన్ లింక్, 24th 12th నుంచి ఈ కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ ద్వారా తెలియచేయచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కింద లింక్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ ను కూడా మీరు వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.